ముఖ్యంగా నాని అన్న ఫ్యాన్స్ నాని అన్న ఫ్యాన్స్ అంటే ముందు అమ్మాయిలు అరుస్తున్నారు ఇక్కడ మన సంగతి ఏంది మన పరిస్థితి ఏంది ఎక్కడ పోయి చూసినాం మేము నిన్న మాది సుమా అడ్డాలో ప్రోగ్రాం వచ్చింది అక్కడైతే అమ్మాయిలు నాని అన్న అంటే అసలు మామూలుగా లేదు పరిస్థితి కానీ ఒక అమ్మాయిల పర్సనే కాదు అబ్బాయిలందరికీ మన ఇంట్లో ఒకటిగా చిన్న నుంచి పెద్ద వరకు నానేనంటే అందరికీ అభిమానం అన్న మేమందరం మీకు అభిమానం వీళ్ళందరి తరఫున లవ్ యు అనా ఈ సినిమాలో నేను రెండు పాటలు రాయడం జరిగింది ధూమ్నామ్ దోస్తాన్ అలాగే శంకీల అంగిలేసి ఈ రెండు పాటలు నేను రాశాను పాటలు విడుదల కాగానే ఎంతో పెద్ద హిట్ చేశారు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటలో నల్గొండ గద్దర్ నర్సిరెడ్డి అట్లాగే పాలమూరు బిడ్డ జానపద కళాకారుడు జంగిరెడ్డి కనకవ్వ అట్లాగే మా చెల్లి దాస లక్ష్మి వీళ్ళందరితో పాడే అవకాశం దొరికింది చెప్పగానే వీళ్ళందరినీ పరిచయం చేయగానే మట్టి గొంతులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి ఒప్పుకున్న సంగీత దర్శకులు సంతోష్ నారాయణ గారికి అట్లాగే దర్శకుడు శ్రీకాంత్కి మా కళాకారుల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సంతోష్ నారాయణ గారి గురించి చెప్పాలి బీయింగ్ ఎ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఒక సంగీత దర్శకుడు కానీ చాలా చిన్న పిల్లల ఎంతో చిల్గా ఉంటూ మాతో ఈ పని చేయించుకున్నాడు ఏ పని చెప్పినా కూడా అంటే అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఈ సినిమాకి పనిచేయడం ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్తే అంగీకరించి నాకు స్పేస్ ఇచ్చి నేను చెప్పిన ప్రతిదీ ఒబే చేసి ఈరోజు పాటలు ఇంత అందంగా రావడానికి సహకరించారు సంతోష్ గారు వి లవ్ యూ సార్ మీతో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనుకుంటున్నాను అట్లాగే చెంకీల అంగిలేసి పాట వరకు వస్తే ఆ పాట పాడిన రామ్ మిరియాలకి అట్లాగే ధీ దీక్షితకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తను తమిళియన్ శ్రీలంకన్ తమిళనైనా కూడా తెలంగాణ భాష యాసను అంతగా పట్టుకొని పలికి ఎన్నిసార్లు పాడించినా కూడా ఎక్కడ విసుక్కోకుండా పాడి ఈరోజు పాట ఇంత పెద్ద హిట్ కావడానికి తను తాను కారణమయ్యారు డి మీకు మా ప్రత్యేక మా దసరా బృందం తరఫున మేము థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ చెంకీల అంగిలేసి పాటకు రీల్స్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎందుకంటే మీ ద్వారా ఈరోజు పాట ప్రపంచవ్యాప్తంగా తెలిసింది మరొక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి బ్రహ్మానందం గారికి తెలియకుండా ఆ పాటకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు బ్రహ్మానందం గారికి మా దసరా టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇంకొక మనిషి గురించి మాట్లాడుకోవాలి అతనే శ్రీకాంత్ ఓదెల డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ అయినా డెబ్యూ దర్శకు దర్శకుడు అయినా కూడా ఎక్కడ తడబాటు లేకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా ఒక సీనియర్ దర్శకుడు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకుడు చేస్తే ఎలా ఉంటుందో అలా తెరకెక్కించారు మనం ఇప్పుడు చూస్తున్న టీజర్ ట్రైలర్ చాలా చిన్నది ఇట్లాంటివి సినిమాలో ఎన్నో ఉన్నాయి వావ్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉన్నాయి అది మనం చూస్తాము శ్రీకాంత్ నాకు చాలా స్పేస్ ఇచ్చి చాలా వాల్యూ ఇచ్చి చెప్పిందల్లా వింటూ నాతోని ఒక మంచి పని తీసుకున్నందుకు నీకు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే మన శ్రీకాంత్కు సపోర్ట్ చేసిన డైరెక్షన్ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ డెబ్యూ సినిమా అనుకొని పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్స్ ఇంకా కమింగ్ టు నాని అన్న మనం ఇక్కడ చూసే ఈ స్మార్ట్ బాయ్ ఈ చార్ట్ బాయ్ వేరు అసలు దసరా సెట్ మీదకి వస్తే నేను ధూమ్ధామ్ దోస్తాన్ పాట షూటింగ్ రోజు ఒక రోజు వెళ్ళాను నేను తను పడ్డ కష్టానికి మీరు ఈ తెర మీద చూస్తున్నారు వంద రెట్ల విజయాన్ని మనం అందించాలి మన అందరి బాధ్యత మన న్యాచురల్ స్టార్ అని ఎట్లాగైతే అనుకుంటున్నామో ఆ న్యాచురల్ స్టార్ నట విశ్వరూపం మనం ఈ దసరా సినిమాలో చూడబోతున్నాం వారికి సపోర్ట్గా నిలిచిన దీక్షిత్ భయ్య మీకు కూడా మా స్పెషల్ థ్యాంక్స్ అట్లాగే మా కిట్టి పాప మా కీర్తికి కీర్తి సురేష్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు చాలా డౌన్ టు ఎర్త్ తన ఎంతో మంచి వ్యక్తి తనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాంత్ కళని మీ ముందుకు తీసుకొస్తున్న ఎస్ఎల్వి ప్రొడక్షన్ హౌస్కి నిర్మాతలు సుధాకర్ గారికి సాయి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకోసం చెంకీల అంగీలేసి ఓవదినే ఓ ఓవదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండెనే సినిగిన ఓ ఓవదినే నట్టింట్ల కూసుంటాడే ఓవదినే మాషిన లుంగియేసి ఇప్పుడు మంచంలో లేవంటాడే మన సత్తి లెక్క బిత్తిరి సత్తి లెక్క కడుపుల ఇంత పోసి ఓవదినే కొడతాడే బండకేసి ఓ ఓవదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే నాకు భాష యాస నేర్పిన నా తల్లిదండ్రులకు నా వరంగల్ జిల్లాకి నా హన్మకొండకి ఎంతోమంది కళాకారులు గురువులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమలదీన గోపీనాథ్ గారు మునన్న మునయ్య గారు ఎంతోమంది జానపద కళాకారులు ఎంతోమంది ఇక్కడి నుంచి ప్రపంచానికి పరిచయం చేసిన ఎంతోమంది గురువులు ఉన్నారు వారందరికీ వేదిక మించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముప్పై తారీఖు దసరా థియేటర్స్లో ఎట్లయితే గట్లా చూసుకుందాం